ఉంది సార్ అద్భుతం. అరిస్తే ఏంటంటే ఇప్పుడు ఇదే కదా ప్రాజెక్ట్ చేసుకుని అమ్మన్నా ఇదే కదండి ప్రాజెక్ట్ చేసుకుని రండి అంటే ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరు ప్రాజెక్ట్ చేయమంటే ఇదే ప్రాజెక్ట్ అనమాట. అమ్మో ఇదే ప్రాజెక్ట్ అంటే అవి జ్ఞాపకం ఉంచుకోవడానికి ఏదో ఒక ఆర్టో ఒక పాటో ఏదో చేయాలని. Yes, yes, yes. Really? ఇది కరెక్ట్ సార్ మీరు అన్నది. అవి జ్ఞాపకం ఉండాలని ఏదో ఒకటి మనం చేయాలి. చెప్పాను ఒక ఒక పిల్లో కుట్టం కీబోర్డ్ పిల్లో కుట్టం మనం కీబోర్డ్ పిల్లో కుట్టితే అంటే అమ్మాయికి ఆ పని చేసేటప్పుడు జ్ఞాపకం ఉంటాయి అన్నమాట. అవును అవును కరెక్టే సార్. సార్ మరి మాషి గారు సేనాపతి ఉమాపతి జోసెఫ్ గారు వచ్చారండి. ఉమాపతి జోసెఫ్ గారు వచ్చారా? Madurai district. After Madurai is Theni, it's a near to Kumli pastor. I see. Okay. So you have your own church or? Yes, pastor. One church is I am under Grace Tabernacle Mohan Varghese pastor. I said, no, from Southport, no. Is it a Catholic church or? No, no, pastor. When I was in Navy, I accepted the Lord. Grace Tabernacle in Visakhapatnam, Mohan Varghese was there, Pastor Mohan Varghese. So you were here in Visakhapatnam for some time, right? Yes, yes, I was there for 4 years, Pastor. 4 years, okay, right. Then you can follow Telugu. I stayed in Kajuraka. Actually, I was in Chennai for almost 15 years. Somehow I managed that. Right, Pastor. Nice, sir. Very nice. Today, your presence is very valuable. International Church, Pentecostal Church, the charismatic church. Very valuable. Amma Mary garu, Mary Cornelius garu. Hi, garandi. Praise the Lord, andi. Praise the Lord, ma. Me phone adiga tipna adi ikkada tiragatle ma malli nilugane pettandi. Ha, ila pettamantara? ఎందుకంటే అడ్డగా తిప్పితే యాక్చువల్లీ పెద్దగా రావాలి, మీది రావట్లేదు ఎందుకో. తర్వాత మీ వెనక లైట్ ఆఫ్ చేసి మీ ముందు ఏదైనా లైట్ వేయగలరా? ఆ వెనక లైట్ వల్ల మీరు కనబడలేదు. ఇప్పుడు కనిపిస్తుంది అండి. అంటే అసలు ఆ లైట్ ఎక్కడ ఉందో, మా వెనక గోడకు ఉంది కదా, ఆ లైట్ వైపు తిరగండి. అది అలా తిరగాలమ్మా, ఎప్పుడైనా మీరు అలా కూర్చోవాలి, లైట్ మీ మీద పడాలి. వెనక ఉంటే మీరు నల్లగా ఉండి అసలు మీరు ఎవరో మాకు అర్థం కాదన్నమాట. అది ఇప్పుడు కరెక్ట్ గా ఉంది. అయితే మీ ముగ్గురు ప్రాక్టీస్ చేస్తారా మీ ఇంట్లో? మీ ఇంట్లో చేస్తున్నాం అండి గారు. ఈ కరోనా ద్వారా ఏమైందంటే ఎక్కువ ప్రేయర్స్ ఎక్కువ అయిపోతున్నాయండి మాకు. వండర్ఫుల్, వండర్ఫుల్. ప్రేయర్స్ కూడా ఉండాలి కదమ్మా. అయితే ప్రేయర్స్ ఎక్కువ అయిపోయినాయి. చాలా మందికి మెడికల్ అందట్లేదండి. నేను కొంచెం మెడికల్ డిపార్ట్మెంట్ కూడా, టూ వేస్ నేను వర్క్ చేసేసరికి నాకు టైం ఇదైతుందండి. మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంటే కొంచెం టైం స్పెండ్ అవుతలేదు సార్. అయినా కూడా నేను చేస్తాను. మామూలుగా నేను స్టేజ్ పైన అక్కడక్కడ చాలా సార్లు సాంగ్స్ పాడతాను బ్రదర్. నేను తప్పకుండా ట్రై చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్. దేవుడు నాకు ఇది ఒక వరం లాగా ఇచ్చిండు బ్రదర్. ఇప్పుడు పని చేసుకుంటూనే పాటలు పాడుకోవచ్చు, హమ్ చేసుకోవచ్చు. అస్వరాలు అవన్నీ ఎలా మైండ్ కి తెచ్చుకుని పని చేసుకుంటూ అలా హమ్ చేసుకుంటే మనం అన్ని గానాలే కదా, దేవుని పాటలే కాబట్టి. అవి నేను కూడా మీకు స్పాన్సర్ చేస్తానయ్య గారు. కొంచెం బాగా నేర్చుకోండి. నేను చేస్తాను. అసలు నేను కూడా అనుకున్నాను ఏంటంటే మరి
లెక్చర్ అయ్యకుండా గురువు దగ్గర నేర్చుకుంటే ఏది కూడా అబ్బాదండి అయ్య గారు. ఇది మాకు టెస్ట్ లాగా అయింది. అదేదో అనుకోని విధంగా పుట్టిన విషయం అది. ఎవరి కృపనే అండి ఇలాగా మీరు ఇచ్చుకోవచ్చు అని మాకు ఒక సాంకేతికం. అయితే అది మహర్షి గారు మనసులో మాట కాదమ్మా, నా మనసులో మాట అది. మీరు చెప్పారండి విన్నా నేను, అయ్య గారని మీరు చెప్పారు విన్నా నేను. ఎందుకంటే కంప్యూటర్ మాట మాటకి పాడవడం వల్ల చాలా ఇబ్బందిగా అవుతుంది. అంటే మనకే ఇబ్బంది కదమ్మా, మనమే ఇబ్బంది పడుతున్నాం. 4 సార్లు 5 సార్లు ఆగిపోతున్నది. అందువల్ల ఆలోచన వచ్చింది. అయితే ఆలోచన రావడం మరుక్షణం అందరూ రెస్పాండ్ అవ్వడం చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. ఇప్పటికి నా చేతి హిందువులకి చాలా మందికి చాలా ప్లేసులలో నేర్పిస్తున్నారండి, మన క్రైస్తవులకు ఎవరు నేర్పించట్లేదు. ఎక్కడ ప్రపంచంలో లేదు. చాలా బాధ ఉండిందండి. ఇప్పుడు మన అయ్య గారు మహర్షి గారు వచ్చిన తర్వాత రిలీఫ్ అనిపిస్తుంది. ఈ రోజు నేను చెప్పకపోయినా ఇంకా 4 రోజులకైనా కూడా సరిగమలన్నీ కూడా చెప్పి నేను పాటలు పాడతాను. స్వరం పాడితేనే దాని విలువ. మీతో ఒక ఆల్బమ్ చేయాలండి అయ్య గారు, మహర్షి గారు అండి. అమ్మా చెప్పండి. తప్పకుండా నేను ఒక ఆల్బమ్ లో మీతో నేను పాడాలండి. పాడతారు బాగా పాడతారు, స్వరంలోకి వస్తారు. వదలను నేను అందరి చేత పాడిస్తాను, వదలను. ఆ ఫ్రీక్వెన్సీకి రావాలి, ఆ స్వరానికి రావాలి అందరూ. అదే కదా నా కోరిక. రేపు మీ సండే స్కూల్లో కూడా, సండే స్కూల్లో కూడా సంగీతం క్లాస్ ఒక అరగంట పిల్లలకు చెప్పాలి. అలాగా ఒక లెసన్స్ తయారు చేద్దాం అండి. తయారు చేసి చిన్నపిల్లలు కూడా నెక్స్ట్ జనరేషన్ కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇవన్నీ పుస్తక రూపంలో తీసుకొస్తాం త్వరలో. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలతో పాటు ఈ సంగీత శాస్త్రంలో ఉన్న కొన్ని ఎక్సర్సైజెస్ చేయిస్తాను నేను కూడా అన్ని రాగాల్లో కూడా. నేను రాసిన పుస్తకం కూడా ఉంది, అది త్వరలో PDF రూపంలో మీకు అందిస్తాం, అది కూడా చూసుకోవచ్చు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మెయిన్, దాన్ని మనం ఇక్కడ మీ ముందరే దాన్ని ఒక శాస్త్రంగా చేసేస్తాం. పదాలు అన్ని చాలా పాపులర్ సాంగ్స్ ఉన్నాయి. ముందు నుండి చెప్తున్నాను కదండి, అందులో ఉన్నటువంటి కీర్తనలు ఒక శాస్త్రంగా అది అలా పెట్టుకుని ప్లస్ మీ కంపోజిషన్స్, మిమ్మల్ని కంపోజర్స్ కూడా చేస్తాను. ఇప్పుడు స్వరం చేసి తాడంలో పాట కూడా చెయ్యాలి. అలా చేస్తా తప్పకుండా. అందరూ ఒక్కొక్క పాట చేసి ఇంటే తాళం రాగం ఈ రాగంలో చేశానండి, ఈ తాళంలో చేశానండి అని చెప్పాలి. అలాగా అవుతాం మనం. ఇది ఇంకా ఆపే ఉద్దేశం లేదు, ఇలా కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ చేస్తాం. శాలేం గారు ఊరుకోరు. లాక్డౌన్ కూడా ఇంకా పొడిగించబడుతుంది అయ్య గారు, మనకి ఇంకా టైం చాలా దొరుకుద్ది. చాలా దొరుకుతుంది. అవును, అది ఆగినా మనం కంటిన్యూ చేసుకుంటాం. మనం తిమోతి గారి ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం అండి. మన వచ్చారు కదా మన ఉమాపతి గారు. సార్ జస్ట్ యూ ప్రే ఫర్ us, బిగిన్ విత్ యువర్ ప్రేయర్. సార్ యూ వాంట్ టు ప్రే ఫర్ మీ? Yes, sir. Dear loving Father, we praise you, Lord, in spirit and truth. Lord, we thank you for our amazing director, John Christopher Sir, and Shalom Pastor, and all the brothers and sisters in this circuit. Lord, I pray, may the Holy Spirit guide us and teach us, Lord, to learn and to glorify your name, Lord. In Jesus' precious name, we pray, Father. Amen. Amen. Thank you, sir. Thank you so much. Yesterday, there was no power. Yes, Pastor, here also there is no power. But somehow we managed. Mobile phones. thank you. ఇప్పుడు ఎవరో ఒకరి పాట ద్వారా స్టార్ట్ చేద్దాం. ఎవరు పాట? మన పాటలే. మన పాట బిల్లయ్య గారు రెడీ?
కొత్త పాట తయారు చేసినావు సార్, కొత్త పాట తయారు చేసినది సప్త స్వరాలలో షడ్జమమే ఆధ్యము, సప్త స్వరాలలో షడ్జమమే ఆధ్యము, తదుపరి వచ్చేది శుద్ధ రిషభము, తదుపరి వచ్చేది శుద్ధ రిషభము, చతుశ్రుతి చతుశ్రుతి రిషభము, షట్శ్రుతి రిషభము, చతుశ్రుతి రిషభము, షట్శ్రుతి రిషభము, ఆ తరువాత విశుద్ధ గాంధారము, ఆ తర్వాత విశుద్ధ గాంధారము, సాధారణ గాంధారం అంతర గాంధారము, సాధారణ గాంధారము అంతర గాంధారము, తరువాత వచ్చేదే శుద్ధ మధ్యమము, తరువాత వచ్చేదే శుద్ధ మధ్యమము, దానికి మరో రూపు ప్రతిమాధ్యమము, దానికి మరో రూపు ప్రతిమాధ్యమము, విదపవచ్చు స్వరము పంచమము, విదపవచ్చు స్వరము పంచమము, అన్ని రాగాలలో వచ్చేదే ఈ పంచమము, అన్ని రాగాలలో వచ్చేదే ఈ పంచమము, అనంతరం వచ్చును శుద్ధ దైవతము, అనంతరం వచ్చును శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము, షట్శ్రుతి దైవతము, చతుశ్రుతి దైవతము, షట్శ్రుతి దైవము, అంతమందు అంత్యమందు విచ్చేయును శుద్ధ నిషాదము, అంత్యమందు విచ్చేయును శుద్ధ నిషాదము, కైశిక నిషాదము, కాకలి నిషాదము, కైశిక నిషాదము, కాకలి నిషాదము, సప్త స్వరాలలో షడ్జమమే ఆద్యము, సప్త స్వరాలలో షడ్జమమే ఆద్యము. ఇలా రికార్డ్ అయిపోయింది ఇక్కడ, అందరూ ఈ వీడియో అలా వేసుకుంటున్నప్పుడల్లా అది అది నేర్చుకోండి, ఆర్డర్ ఉంది కదా. అది అది ఉండడం మంచిదండి, ఎందుకంటే ముందు ముందు మనం కొన్ని రాగాల్లో షట్శ్రుతి రిషభం ఇవి పాడతాం, అవి తీసేలేదు, అవి ఈక్వివలెంట్ టోన్స్ అని చెప్పి అలా ఉంచారు అవి. ఆనంద్ గారు వి సోమేశ్వరరావు గారు ఎవరండి? వి సోమేశ్వరరావు స్టీల్ ప్లాంట్, నాకు అదే ఆన్లైన్ లో వేసారు, అది ఎవరో పేరు నాకు తెలియట్లేదు. వి సోమేశ్వరరావు మన వాళ్ళు ఎవరు ఉన్నారా తెలియదు. ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు వేయమన్నారట కదా, అది అది మీరు వేరే వేసారు, మీ దాంతో కలిపేశారా? నేను నా అకౌంట్ నుండి పంపించాను సార్ అప్పుడు. అంటే 2000 పంపించారు మీరు, అదేనా? ఏ అకౌంట్ లో సార్? అంటే మీరు ఫస్ట్ 2000 పంపించారా? అవును సార్, అవును. ఆ తర్వాత ప్రభాకర్ గారి కూడా పంపించారు మళ్ళీ? ప్రభాకర్ గారి తరపున ఒకటి పంపించాను కదా సార్. మళ్ళీ రెండోసారా? ప్రభాకర్ గారి తరపున ఒకసారి పంపించాను సార్. అదెంత? 1000. ఓకే, మీది కూడా పంపించినట్టున్నారు మీరు కూడా? నేను ముందే వేసాను కదా సార్, ముందుది. ఓహో, ఓకే. ప్రభాకర్ గారి తరపున కూడా మీ అకౌంట్ నుంచి వచ్చిందా? ప్రభాకర్ గారి తరపున నా అకౌంట్ నుండి పంపించాను సార్. అయితే ఆ రెండు ట్రాన్సాక్షన్స్ కొంచెం వాట్సాప్ లో పెట్టండి, ఎందుకంటే చాలా మంది పంపిస్తారు, ఎవరిది ఎంత రాసుకోవడం కొంచెం కష్టం అవుతుంది నాకు. అలాగే అలాగే సార్, అలాగే. శాలేం గారికి అకౌంట్స్ కూడా అప్పు చెప్పేశావా? రిసీట్ బుక్ పట్టుకునేవాడిని, రిసీట్ బుక్ పట్టుకునేవాడిని.
ఇప్పుడు ఆన్లైన్ అకౌంట్ పట్టుకున్నాను. అంతే రీజనాడ్ అంటాను అంతే, దీనికి ఏం చెప్పలేదు. అయితే ఆ ఎనర్జీ ఆ ఇదంతా మీలో ఉంది సార్. అది అంటే మీరు నిద్రపోని ఏంటంటారా, మీకంటూ కొత్త పదం పట్టుకోవాలి నేను. మీలో ఉండే ఎనర్జీ ఆ స్పిరిట్ మీరు ఎక్కువ ఆడతారంటాను కదా, ఆ తృష్ణ తృష్ణ అది. ఇందాకే ఒక బ్రదర్ మాకు మా సువార్త టీం లీడర్ గారు ఒక ఎస్ఎంఎస్ పంపించారండి. ఒకసారి ఓకే, అదేంటంటే మేము సువార్త వీరు సువార్త ఎక్కువ చేసేవాళ్ళం అండి. అవునండి, తెలుసు నాకు అది, తెలుసు. మేము 400 రోజులు చేసాం, తర్వాత కూడా ప్రతి ఆదివారం చేస్తుండేవాళ్ళం. ఆ సువార్త కోసం మాకు వచ్చిన నిధి ఉంది, నిధి నిధి ఓకే, ఇది మిగిలిపోయింది. ఇప్పుడు మళ్ళీ మేము రోడ్ ఎక్కి సువార్త చేసే అవకాశం లేదు ప్రస్తుతానికి. అవునండి, అది మీరు ప్రభు సేవ కోసం వాడండి అని ఆ లీడర్ గారు నాకు ఇచ్చారు. అది 12,000 ఉన్నాయి, 12,000 ఇవన్నీ కలిపితే మాకు 30,000 అయిపోతాయి. ఇప్పుడు అది కూడా ఇందులో కలిపి అదంతా కలిపేస్తే అంటే ఒకవేళ 30,000 కంటే అంటే 30,000 కంటే ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, కొంచెం ఎక్స్ట్రా మెమరీ తీసుకుంటా, ఎక్స్ట్రా ర్యామ్ ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ తీసుకుంటాను. 35,000 వచ్చిందనుకోండి, 40,000 కంప్యూటర్ అంటే అంటే ఫ్యూచర్ లో లైఫ్ టైమ్ లో రాదనమాట ప్రాబ్లం. అది ఇందాక ఇప్పుడు ఎక్కడైతే సెర్చ్ చేస్తే యూకే పీపుల్ అక్కడ కూడా ప్రాబ్లం వచ్చింది కదా సార్, యూకే అంతా చాలా బాగా జరిగిందండి. యూకే ప్రాబ్లం దైవ కార్యం అంతే, ఇది నా ఒక్కడి బాధ్యత, మన ఇద్దరు బాధ్యత కాదు శాలం గారు, బాధ్యత ఇప్పుడు మన పెద్దలు బిల్లియా గారు మొత్తం. ఇప్పుడు ఓ ఉమాపతి గారు జాయిన్ అయ్యారు, ఇంకా ఆశీర్వాదం గారు రాలేదు, మన ఆశీర్వాదం గారు రావాలి, జాయిన్ అవుతారు. ఇప్పుడు స్పందన ఎందుకో చెయ్యి ఎత్తింది తల్లి, మైక్ ఆన్ చేయమ్మా. హలో చెప్పినట్టు అంకుల్ సోమేశ్వరరావు, మా డాడీ అంకుల్. ఓ అదశక్తి, నేను కన్ఫ్యూజ్ అవుతున్నానమ్మా, ఎవరు ఎవరు అనేసి. 2000 పంపించారు కదమ్మా. ఆ నిన్న పంపించారు అంకుల్. ఓకే, అయితే నీ పేరు రాసుకుంటాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు మా కొన్నిసార్లు బిజినెస్ లో మీ ఫలానా వాళ్ళు చెయ్యి మంచిది అంటారు కదండి, ఇక్కడ అందరి చేతులు మంచివే, చేతులు మంచివే. మరి దేవుడు సృష్టించిందే కదా అది, దేవుడు సృష్టించిన 7 రోజులు మంచివే అంటారు. అంతేదా ఇప్పుడు మంచి రోజు చెడ్డ రోజులు అలా లేవు, ఇక్కడ అన్ని మంచి చేతులే. అది మనం అది పలానా అని చెప్పలేము, అది ప్రేమ అండి, ద లవ్. అంతే 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 ప్రేమ, అంత స్పీడ్ గా రెస్పాండ్ అవుతుంది చూడండి. క్రీస్తులో ప్రేమ, క్రీస్తు ప్రేమ. అవునండి, క్రీస్తు ప్రేమ. పాట రాయండి ఒక ఎవరన్నా సరే ఈ తాళాల్లో, క్రీస్తు ప్రేమ మీద థీమ్స్ మనకున్న థీమ్స్ అన్ని ఇప్పుడు చూడండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎందుకు అంటున్నానంటే అందులో లేని థీమ్ లేదు. లేదు, అవునండి. ఈవెన్ మద్యపానాసక్తులు కాకూడదు అని మందుగాళ్ళ కోసం కూడా పాట ఉంది సార్, మీరు చూసారు అది, మద్యపానాసక్తులు కాకూడదు అని లాస్ట్ 600-650 అక్కడ ఉంటది. మీకు చూపిస్తారండి. ఇప్పుడు మీరు దేవుడికి ఇచ్చే టైత్ కూడా మర్చిపోకూడదు, నీ ధనము నీ ఘనము చూసారా, దాని మీద కూడా పాట రాసేసారు. నీ దశమ భాగము వినదీతువా, ఇన్ని చరణాలు ఇన్ని ఇచ్చాడు కదా నీకు, నీ పదోవం తెవడానికి ఏంటి నీకు కష్టం అని చెప్పి చూసారా, అది అన్ని థీమ్స్. యేసు ప్రభు ప్రేమ మీద, ఆయన పడిన కష్టాల మీద, మన ఎలాగా ఆయన ప్రార్థనల మీద, ఎన్ని థీమ్స్ ఉన్నాయంటే అన్ని కాలంబులను ఉన్నాయి. దానికి వెళ్దాం, అటతాళం అది, ఆ తాళానికి చేరాలంటే మీరు ఇంకా బాగా రావాలి.
అందుకే కొన్ని ఇంకా టిపికల్ సాంగ్స్ అలా పక్కన పెట్టాం. ప్రస్తుతానికి మనం చతురస్రం అలా వచ్చాము. ఎవరిదన్నా ఒక పాట మన మన పాటలే ఇప్పుడు. అవునండి, ఎవరు పాడతారు చూడండి. ఇంకా మన తెర వెనుకున్న వాళ్ళు వచ్చేమనండి, మన ఇంకా మన అందరం ఫ్యామిలీయే కదా. క్యారల్, కల్పన, జాన్, బ్లెస్సీ, ఇజ్రాయెల్ గారు, విజయ, అంటే కనపడితే అందరూ ఒకసారి వీడియో లాంచ్ నేర్చుకున్నవన్నీ మనం. సురేఖ గారు నమస్తే, సురేఖ గారు వచ్చారు. వీడియోలో కనిపిస్తేనే అపరణిస్తారు. పాల్ గారు కనపడుతున్నారు, నమస్తే. ఇంకా పిల్లలు అందరూ వచ్చారు, వెరీ గుడ్. విజయానంద్ గారు, విజయానంద్ అంటే మా తమ్ముడు. అవునండి, అదే అదే అయితే ఒట్లేండి, తన పేరు రాస్తాను, లత అని రాస్తాను. బాబు యారు సువర్ణరాజు, వెరీ గుడ్. అందరూ ఇదే, ఇది ఇన్స్పిరేషన్ అంటే అలా కనిపిస్తూ ఉంటే ఇంకా ఏదో చెప్పాలనే తపన నాకు, అది నేర్చుకోవాలనే తపన మీకు, ఇవన్నీ వస్తాయి. అంతేగా ఇంట్రెస్టింగ్ గా చేరుతున్నారు అందరూ. ప్లస్ ఏంటి, వీడియో ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేస్తే ప్లస్ కేరళలో వీడియో ఆన్ చేయి కల్పన గారు. వీడియో మీరు మీరు పాడుతున్నదంతా ఇప్పుడు అందరూ ఏంటండి ఇంత విపరీతంగా, కొంతమంది రాలేకపోతున్నారని ఫోన్లు చేస్తున్నారు కానీ ఎంతమంది చూస్తున్నారంటే. కనుక మీరు మీరు పాడే ప్రతి పాట ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకుని మంచి గాయకులు అయితే మన త్వరలో ఆల్బమ్స్ చేద్దాం, మంచి ఆల్బమ్స్. ఏమంటారండి బిల్లయ్య గారు, అందరు పెద్దల దీవెనలతో మనం ముందుకెళ్తాం. ఖచ్చితంగా చాలా చాలా విషయాలు ఉన్నాయి, అన్నింటికి వద్దాం వరుసగా. ఇప్పుడు మనం ఒక 5 పాటలు నేర్చుకున్నాం కదండి. ముందు బాగా ఏది వచ్చిందో అది ఆనంద్ గారితో మొదలు పెడదాం. పాట త్వరగా పాడుతుంటే మనం మళ్ళీ మనం సబ్జెక్టులోకి వెళ్తాం. సార్ మన పాటలో నుంచి సార్ గమగరి సదా సదా సరిగా గమగరి అది అది హబ్బింగ్ లా వస్తుంది అది కదా. గమగరి సదా సరిగా పాడండి పాడండి పాడండి. నేను రాలేదు సార్, చరణం వరకు నేర్చుకున్నాను. రాకపోయినా నేర్చుకున్నారు, నేను రాలేదు. మీరు అసలు పాట వచ్చండి మీకు తెలియదు సార్, అసలు చాలా తెలియదు సార్. మహర్షి గారు చరణంలో ఒక లైన్ 3 సార్లు పాడతారు కొండగల, అది
ఒందు గోరి నాయంతు నిలచిన బంధుమిత్రుడవు అదన్నమాట. తర్వాత గమగరి సద సరిగా చూసారా హమ్మింగ్ కూడా స్వరం ఉంటుంది. రెండో రాయించండి మందమతికానంద మొసగిన మందమతికానంద మొసగిన మందమతికానంద మొసగిన మహిమ తేజుడవు అలా మూడో సార్లు కూడా ఇస్తారు సార్. అవునండి. అంటే మీరు రెండు సార్లు రాశారు రాగం అదే ఇప్పుడు మంద గగమ పద పమ గమ గరి సదా సరిగా గగ్గమరి ఫోర్స్ ఉంటుంది చూడండి దానిలో. ఈ పాట అండి నేను కొన్ని వేల సార్లు వందల సార్లు వేల సార్లు పాడుకుని ఉండొచ్చు అండి. అందుకే మీ ఇప్పుడు చక్కగా పాడారు అసలు మీరు వచ్చేసారు ఫ్రీక్వెన్సీలోకి. ఇప్పుడు నాకు చాలా ఇష్టం పాట అండి. అందులో ప్రతి పదం నా కోసమే అనమాట. మందమతిని నేనే అయితే ఒక్క పదం అర్థం కాలేదు. శమదమాది అంటారు శమదమాది ఆ శమదమాది అనేది నాకు అర్థం కాలేదు. చూసుకోవాలి అర్థాలు చూసుకోవాలి అర్థాలు చూడాలి కొన్ని. అంటే నేను అన్ని చరణాలు చూడలేదు కానీ బాగా పాపులర్ చెప్పాను కదా కొన్ని ఫ్రేజెస్ అలా మైండ్ లో ఉండిపోతాయి. తర్వాత మన పుస్తకంలోకి వెళ్ళి కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అవునండి. ప్రాక్టీస్ చేశారండి ప్రబలముగానే రాజేష్ గారు ఏమైనా ప్రాక్టీస్ చేశారు? ఇప్పుడు అక్కడ స్వరం ప్రతి దినము నిన్ను అందుకే అనమాట ఆ స్వరం. అదే అవునండి. అక్షరానికి ఒక స్వరం పాడాను నేను ప్రతి దినము నిన్ను. అక్షరాలు ఉంటాయి లెక్క పెట్టుకుంటే. అయితే ఒరిజినల్ సాంగ్ వచ్చిన వాడు ఎక్కువ బాగా స్వరాలు పట్టుకోగలరా? అలాగే ఉండదండి. అదే కాదు ఇప్పుడు మా దగ్గర ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కంపోజర్ దగ్గరికి పాట నేర్చుకోవడానికి వస్తారు కదా ముందు. అవునండి. వాళ్ళకి పాట తెలియదు కదా కంపోజ్ చేసింది. అవునండి. సో వాళ్ళు వచ్చిన తర్వాత స్వరం చెప్పగానే ఇమ్మీడియట్ గా పట్టేసుకుంటారు. అది స్వరంలో ఉన్న స్వరాల విలువ అది రాగానే స్వరం చెప్తాం. అవునండి. స్వరం చెప్పి ఒకసారి పాడు వినిపిస్తాం ఇలాగాని వెంటనే స్వరంలోకి వచ్చేస్తారు ఆ రాగంలోకి వచ్చేస్తారు ఆ ఫీల్ లోకి వస్తారు ఆ పదాలు ఒకసారి అనుకో విత్ ఇన్ మినిట్స్ అంతే జరిగిపోతుంది రికార్డింగ్ అన్నది. ఎందుకంటే స్వరం రాబట్టి లేదా కూర్చునేలాగా ప్రబలంగా నేర్పే ఓపిక మాకుండదు. అంటే సింగర్ వచ్చినా సరే ఇది స్వరం రాయి దీనికి అంటాం. స్వరం రాయలేదంటే మేము కన్సిడర్ చేయము. ఎంత బాగా పాడినా అవకాశం రాదు. ఒకవేళ నేనేదో ప్రేమ కొద్దీ ఓన్లైన్ ఒక నేర్పి పాడించినా ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ పిలవడం. ఓకే. అంటే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది స్వరం చెప్పమ్మనగానే. అందుకని స్వరం తెలిసిన వాళ్లే సింగర్స్ గా వస్తారు. ఇప్పుడున్న వీళ్ళందరూ పాడుతున్నారంటే స్వరం తెలియకుండా రానండి ఎవరును. ఇమీడియట్ గా స్వరం రాసేసుకుంటారు అది దాని విలువ. కనుక పాట తెలియనక్కర్లేదు సార్. చెప్పండి. పాట తెలియనక్కర్లేదు సార్. చెప్పండి. కనుక పాట ఎప్పుడైతే స్వరం చెప్తున్నామో ఆ ట్యూన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత పదాలు చూసుకుంటారు. ఇప్పుడు మనకి బెలియా గారికి తెలుసా పాట అనుకుంటారు కదండి. బెలియా గారు తెలుసా ప్రబలము తెలుసా ఇలా తెలిసిందంటే ఇంకా ఈజీగా మీకు స్వరాలు అర్థం అవుతాయి. ఎందుకంటే లెక్క ప్రకారం చెప్తాం. ఇప్పుడు చెప్పాను కదా ప్రతి దినము నిన్ను ఒకటి ఒక్కొక్క చాటి దీర్ఘం వాడచ్చు ఆయన. అలాగా అక్షరానికి అక్షరం స్వరం ఉంటుంది. ఇప్పుడు గమగరి సదా సరిగా చూసారా సరిగా అంటే ఒక చోట గమ గమగరి నాలుగు సదా నాలుగు రెండు ఆరు సరిగా ఆ రెండు బీట్స్ లో సరిగా అని అది అక్కడ మేము యాక్చువల్గా కింద అండర్లైన్ చేస్తాం. అది ఉంది
ఇక్కడ ఇవి చేయలేక కొన్ని కొన్ని అన్ని ఇప్పుడు ఆనంద్ గారికి మన శాలం గారికి వదిలి అది వదిలేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చుక్కలు పెట్టండి అక్కడ కనుక రెండు అక్షరాలు వచ్చినప్పుడు ఒక లైన్ గీస్తాం, నాలుగు అక్షరాలు పాడినప్పుడు రెండు లైన్లు గీస్తాం కింద, ఎనిమిది అక్షరాలు పాడినప్పుడు అలా అలా ఉంటుంది. ఇక్కడ ఇదే పద్ధతి వెస్టర్న్లో కూడా ఉంది, వెస్టర్న్ నోటేషన్లో కూడా రాస్తాం. అక్కడ ఇక్కడ నేను సరే అంచెత దగ్గర దగ్గరగా రాశాను వాటిని, స్పేస్ ఇవ్వకుండా సరిగా. ఆ లెక్క ఎనిమిది అక్షరాలు ఫస్ట్ బేస్, ఎనిమిది అక్షరాల్లో 16 ఉండొచ్చు. అక్కడక్కడ ఒక బీట్ మీద 4 అక్షరాలు పడతారు. ఎవరు నెక్స్ట్? ఎవరు వందన వెళ్ళండి. సౌమ్య కనబడలేదు అంకుల్, పల్లవ ఒకటే నేర్చుకున్నా. చాలమ్మా చాలు, ఒక్కటే కరెక్ట్ చేస్తాను. చాలండి, ఇప్పుడు అది అయిపో, అది రావాలి ఇప్పుడు. గగ్గగ్గ గగ్గగ్గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ గగ్గగ్గ గగ్గగ్గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ మ గ రి స ద స రి గ గగ్గగ్గ గగ్గగ్గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ లెసన్ అయిపోయిన వెంటనే ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి వీడియో మళ్ళీ ఆన్ చేసుకోండి. కొత్త పాట చెప్పినప్పుడు పాత వచ్చేసే మీకు ఇంకా బాగా పాడేస్తున్నారు కదా. సగ సగద ఇవన్నీ వెంటనే వచ్చేయాలి. సరిగ పగ మగరి అలా కనుక పాతవి మీకు వచ్చేసే అన్న ధైర్యంగా ముందుకెళ్తున్నాను. అంటే ఇది వేళ నేర్పుతాను, పాతవి పాడాలి. ఇంకా ఇంకెవరండి మన రాజేష్ గారు? ఎందుకంటే లస్సీ రెడీగా ఉన్నావా? పాడమ్మా, పాడినా. బాగుందని ఎప్పుడైతే చెప్పామో ఇంకా మీరు అది సీరియస్ గా తీసుకోండి. సీరియస్ గా తీసుకుని ఎందుకంటే మీ జనరేషన్ ఇప్పుడు కావాలి, జనరేషన్ కావాలి. ఇప్పటి నుండి ఇక స్వరాలు మీరు సండే స్కూల్లో ఉంది కదా మీకు లెసన్, ఆ సండే స్కూల్లో నువ్వు ఇప్పుడు టీచర్ అయిపోవాలి. ఒక్కొక్క లెసన్ చెప్తాం, ఒక్కొక్క లెసన్ ప్రిపేర్ చేస్తాం మేము, చేసి ఆ కీబోర్డ్ పెట్టుకుని ఇస్తాడు దేవుడు, అన్నీ వస్తాయి. లేదా ఒక యాప్ చెప్పారు కదా ఆయన, మన శాలిని గారు చెప్పారు కదా, అది చేసుకుని జస్ట్ అలాగా సరిగా అలా చెప్తూ నేర్చుకుంటే. నేను యాప్ అందరికి పంపించాను, దయచేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఆండ్రాయిడ్ లింక్ మీద అంటే ఆండ్రాయిడ్ ఫోన్ అయితే యాపిల్ ఫోన్ చూసుకుని ఆ లింక్ మీద ఇన్స్టాల్ చేసుకుంటే ప్రాక్టీస్ చేసుకోవడానికి, స్వర స్థానాలు పట్టుకోవడానికి ఉపయోగపడతాయి మీకు. ఇప్పుడు ఆయన ఒకటి తయారు చేశారు, ఆయన మీ ముందు తీసుకురాలేదు శాలిమి గారు. కీబోర్డ్ లో సుందరే శుభం, చతుర్ శుభం ఇలాగా అది ఇస్తారు మీకు. శంకరాభరణం వెళ్తున్నాం మనం, ఇంకా శంకరాభరణంలో చాలా పాటలు ఉన్నాయి కాబట్టి
దానిలోనే ఎందుకు చేశారంటే శంకరాభరణం ఈజీగా పాడుకుంటారు ప్రజలు. ఇప్పుడు మనం మాట్లాడేదంతా శంకరాభరణంలో ఉంటుంది, మన టోనల్ అడ్జస్ట్మెంట్ అంతా అదే ఉంటుంది అది. అందుచేత ప్రజల్లోకి వెళ్ళాలి అంటే కాంగ్రిగేషనల్ సాంగ్స్ అన్ని కూడా ఎక్కువ శంకరాభరణం చేశారు పాటలు. అమృత వెల్కమ్, నిన్నంతా గందరగోళం అయిపోయింది పరిస్థితి. సో మిగతా రాగాలన్నీ కొంచెం ఈ సుదరిషభము, చతుశ్రుతి రిషభము, కైశిక నిషాదం ఇవి బాగా కొంచెం సాధన అయిన తర్వాత అలవాటు అవుతాయి ఈ స్వరాలు ఏమా. అందుకని నెమ్మదిగా ఒక్కొక్క నోటు ఇంట్రడ్యూస్ చేస్తాను ముందు శంకరాభరణం చూసిన తర్వాత, ఎందుకంటే మంచి పాటలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు మీకు సంగీత స్వరాలు నేర్పేటప్పుడు ఒక పద్ధతి ఉంది, ఒక చాప్టర్ వైజ్ రావాలి మేము న్యాయంగా. నేను ఎందుకు రావట్లేదంటే మన వాళ్ళకి అందరికీ పాటలు వచ్చు, చిన్నప్పటి నుండి ఏ పాట పాడకుండా లేరు మీరు. పాటే ముందు తర్వాత వాక్యాలు వచ్చారు కదా, అవునా కదా. చర్చిలోకి ఎంటర్ అయిన వెంటనే మనం అందరం లేచి అంటారు ముందు పాట. కానీ పాటలు తెలియకుండా ఎవరు ఉండరు. బాగా పాడుతున్నారా లేదా అన్నది అది తర్వాత విషయం. కనుక మీ అందరికీ వచ్చు కాబట్టి ఈ శంకరాభరణంలో మనకు తెలిసిన పాటల స్వరాలతో నేను ముందుకెళ్తున్నాను. సార్ ఉమాపతి సార్, కెన్ యూ ఫాలో మీ? హలో సార్ ఉమాపతి గారు. సార్ కెన్ యూ ఫాలో దీస్ తెలుగు వర్డ్స్, తెలుగు లాంగ్వేజ్? I'm getting, sir. So, continuously, when I will be with the class, I'll be getting it. Okay, okay. Thank you. you have told about the timings, that beat and four. And I have written down the Sarali, Kagaga, Ma, Riri, Ganisa. Riri, Gamaba, Magamarisa. Yes. Gamagari, Sada, Sariga, Gamagarisa. Very good, sir. Yes, sir. When you listen to the tune, you can grasp it, because this is not in Tamil. This is a Telugu. There is a prescribed book is there. Kirtanalu, we call them Kirtana, you know. Right, right. So there are so many popular Kirtanas there in Telugu. Right, they, they called it Andhra Kristava Kirtanalu. Kirtanalu. Yeah. So there are so many well popular writers and composers, sir. Right. They composed wonderful kirtanas in different ragas, in different talas. We treat it as one shastra, particular shastra. Right, sir. Right. But unfortunately, they didn't give swaras for any kirtana. I am preparing those swaras in Indian classical system and Western classical system also. Right, sir. So I am preparing that, and at the same time I am teaching here. Right, sir. So even though it is not familiar to you, you can grasp the tune. True, sir. You can grasp it one or two times if you listen to that particular tune. You can easily grasp the tune at the same time the swara also. Right, sir. Okay. Right. Thank you so much. So sir, it's small. Opportunity, like how much interest I take to worship the Lord. As I served in Navy a little bit, I know touching with Malayalam. Okay. And with the Telugu also songs, I recently I started singing it. And this time only I got this link on top. There's been a thing, whatever it may be, are you using it in a? We are joining together in the name of Jesus. I don't know how much. Yeah, of course. two lines I will sing in that, just to for my interest. Sure, sir. You are welcome. Idigo deva na jeevidam apadamastagam ikangidam. Idigo deva నా జీవితం ఆపాదమస్తకం ఈ కందిడం. ప్రైజ్ ది లార్డ్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ సార్. క్లాప్స్ ఇవ్వండి అందరు మరి.
ఆపాదమస్తకం అంటే డు యు నో ద మీనింగ్ ఆఫ్ దట్ సార్ ఐ టుక్ ఆపాదమస్తకం మీన్స్ ఫ్రమ్ ద ఫుట్ టు హెడ్ ఫ్రమ్ ద ఫుట్ టు హెడ్ ఫ్రమ్ ద ఫుట్ టు హెడ్ నా జీవితం నీకు అంకితం ఫ్రమ్ మై ఫుట్ టు హెడ్ ఆపాదమస్తకం అంటారు కంప్లీట్ గా ద హోల్ బాడీ డెడికేట్ డెడికేట్ ద మీనింగ్ ఆఫ్ దట్ సాంగ్ వండర్ఫుల్ Right. Very good, and thank you for singing. Right. God's grace. Right. Ipudu slowly they will sing, just you follow. Okay. What I taught them these days, no? These, right, most, right. This is the 18th class, I think. Oh, right, sir, right, sir. Right. Amruta, ninna raledu kada, ninna notes. నేను నోట్స్ పంపించా ఒక పని చేద్దాం ఇప్పటి వరకు నా నోట్స్ కానీ ఏదైనా మీకు డిఫరెంట్ గ్రూప్స్ నుంచి వస్తున్నాయి కదండి ఈరోజు ఏం చేస్తానంటే ఒక బ్రాడ్కాస్టింగ్ లిస్ట్ తయారు చేస్తాను మీకు డైరెక్ట్ గా వచ్చేలా చేస్తాను కాబట్టి మీరు ఏం చేస్తానంటే నా నెంబర్ కి మీరు ఒక ప్రతి ఒక్కరు కూడా రాసుకోండి చెప్తాను సారీ నా నెంబర్కి నా నెంబర్ అందరికి తెలుసు అయినా సరే మరోసారి ఇస్తాను వెరీ ఈజీ ఈజీ నంబర్ చిన్న ప్రాబ్లం వస్తుంది దీనికి చూస్తా నా దగ్గర అండి లేకపోతే మీ నా దగ్గరే ఇప్పుడు వచ్చిందండి వచ్చింది ఓకే నైన్ సెవెన్ డబుల్ జీరో డబుల్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ దీనికి అందరూ మీరు నాకు పంపించండి అంటే ఎలా పంపిస్తా అంటే ప్లీజ్ సెండ్ మీ నోట్స్ డైరెక్ట్లీ టు మీ పంపిస్తే నేను మాస్టర్ గారు నోట్స్ మీకు డైరెక్ట్ గా పంపిస్తాను ఒక బ్రాడ్కాస్టింగ్ లిస్ట్ చేస్తాను మీ పేరుతో పాటు పంపించండి నాకు మీ పేరుతో అంటే పర్టికులర్ నోట్స్ ఒకటే డైరెక్ట్ పంపిస్తాను మిగతా అన్ని కూడా గ్రూప్ లోంచి మీకు వస్తుంటాయి నాకు నోట్స్ మహర్షి గారు నోట్స్ కావాలంటే ఆ నోట్స్ మీకు రోజు పంపిస్తుంటాను అది ఓకే సార్ అమృత పాడుతుందండి అమృత పాడాలా అమృత పాడుతుంది అంటే పాత పాటే అంటే ఇప్పుడు ఇది మళ్ళీ పాడతాను నేను ప్రబలం ఒకనే అన్నది మళ్ళీ ఒకసారి పాడి ఇవాళ అది నోటి నేను ఆ ప్రభు యేసుని ఆలయం నోట్స్ ఒకటి ఒక ఫ్రేమ్ ఎగిరిపోయింది ఇప్పుడు ఇవాళ పంపించాను కరెక్ట్ గా ఓకే అండి అది ఇవాళ చేసేద్దాం ఒకటి పాడు ఏం పాడతావు దేవుడే నాకు ఆశ్రయమ మార్గము చూపు ఏదో ఒకటి పాడు మళ్ళీ వాళ్ళందరూ ఒకసారి కరెక్ట్ చేసుకుంటారు పాడు నాన్న సగ సగడా పరిస సంసద
అయితే స్టార్టింగ్ మీరు ఇంకా పట్టుకోలేదు, అది కావాలి నాకు. అంటే యాడ్ చేసుకో పర్వాలేదు, అంటే నోట్స్ వచ్చేసింది కరెక్ట్ గా కదా, క్లీన్ గా నోట్స్ వచ్చింది కాబట్టి రావాలి ఉదయం పడిపడి అరే అది ఆనంద్ గారు అది కూడా చేర్చుకుంటే ఒక సంగతి
మమ మగరి స గ గ గ రి స ని రి 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 స ని ద పాలిష్ శాస్త్రం అంతే. భయంగానట్టుంది. అలాగా హలో సార్ చెప్పండి. వస్తుందండి, మీ వాయిస్ వినిపిస్తుంది. వాయిస్ వస్తుంది కదండి, ముందు ఫోన్ లోకి వస్తాను ఈ లోపు దాన్ని. ఒకరు ఎవరైనా పాడతారేమో అడగండి ఈ లోపు. చూడమ్మా ఎవరు పాడతారు, చేతులు చూస్తుంది ఎవరి చేతిలో. బాబు జోహాన్, జోహాన్ నైనా పాడమ్మా. నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఒక్క నిమిషం వచ్చేస్తా మళ్ళీ ఇది. ఇంకెవరు అడగండి కొంచెం ఈ లోపు. అంటే పాత ఏది పాడినా పర్వాలేదు. అజిత అంకుల్ ప్రైజ్ లార్డ్ అంకుల్ ప్రైజ్ లార్డ్. ప్రబల మగునే ప్రస్తుతించేద పాడతాను. గ గ గ గ గ గ మరి రి గ రి సా ని సా రి 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 గ మ ప మ గ ga 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 mari re ga re sa ni sa ri 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 ga ma pa ma ga ma ga re sa da sa ri ga 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 mari re ga re sa ni sa ri 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 ga ma pa ma ga 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 mari re ga re sa ni sa ri 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 ga ma pa ma ga ma ga re sa da sa ri ga. సో అది బాగా వినాలి నువ్వు. గ మ గ రి స ద సరిగా స్వరాలు తేడా ఉంది కదా. కాదు గ మ గ రి స ద సరిగా గ మ గ రి స ద సరిగా దగ్గర దగ్గర వస్తున్నావు కనుక ఒకటికి రెండు సార్లు వినాలమ్మా. విని అప్పుడు కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలి. చేసుకుని అప్పుడు ఇప్పుడు మొబైల్లో మీకు ఆ రికార్డింగ్ ఫెసిలిటీ ఉంది కదా, ఉంది కాబట్టి పాడుతూ ఒకసారి అది రికార్డ్ చేసుకో. చేసుకున్నారనుకోండి ఆ విన్న తర్వాత అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుంది మీకును, అంటే ఎంతవరకు పాడాము అన్నది తెలుస్తుంది, తప్పు పాడారా లేదా అన్నది. అక్కడ అలాగా ప్రెస్ చేస్తే మీకు రికార్డ్ అవుతుంది మొబైల్లో కదా, తెలుసు కదా. అలాగే ఒకసారి
అది రికార్డ్ చేసుకోండి, పాడుతూ ఒకసారి రికార్డ్ చేసుకోండి. మీకోసం, అందరికి పంపనక్కర్లేదు, మీకోసం ఒకసారి అది చేసుకుంటే మీకు తెలుస్తుంది మీరు ఎలా పాడారు అన్నది మీకు తెలుస్తుంది. ఏమా అందరికి సజెషన్ అదే, ఇక్కడ ఒకసారి అందరూ. అంటే నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓ ఎస్ ఓకే అండి. పర్లేదు, ఇది ఓపెన్ అయింది అండి. ఓపెన్ అయింది కదండి. కనుక ఆ మొబైల్ లో రికార్డ్ చేయడం వస్తుందండి అందరికి కదా. అందరు చేసుకోవాలి. కనుక మీరు పాడాలనుకున్న ఒక పాట ఏదన్నా ఉంటే అలా ఒకసారి రికార్డ్ చేసుకుని మీరు వినండి, వింటే డిఫరెన్స్ తెలుస్తుంది నేను పాడిన దానికి దానికి. ఓకేనా అందరు? అది మీకు ఎంతో టైం పట్టదు అది కదా, 1 మినిట్ కూడా ఉండదు అది. ఆ పాగరి గరి సాని వన్ గగ్గరా చిటికి ఎందుకు వేస్తున్నానంటే మీకు తాళం రాగం ఎంత ఎంత ఇంపార్టెంట్ తాళం అంతే ఇంపార్టెంట్. తాళంలో ఉన్నది పాడుతూ ఉండాలి. కల్పన పాడండి. కల్పన కవిత ఎవరండి? కవిత 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 ప్రైజ్ లేడ్ అండి. ఆశీర్వాదం గారు వచ్చారు ఇప్పుడే నేర్చుకున్నానండి. పర్వాలేదు, పాడుతున్నప్పుడు నేను కరెక్ట్ చేస్తున్నప్పుడు అందరు గమనిస్తారు మళ్ళీ కదా. అమృత పాడింది రావట్లేదు. అదే నోటు మళ్ళీ పాడతాను. నోట్ చూసుకో. గగ్గరి కొంచెం ప్రాక్టీస్ ఇందాకే చేశాను. వెరీ గుడ్, మళ్ళీ వింటూ ఉండండి. పాడతానే ఉంటాను ఇప్పుడు అది ఈవేళ ఒక ఒక దశకి చేర్చేయాలి ఇప్పుడు. ఆనంద్ గారు రెడీ? ఆనంద్ గారు పాడండి. ఆశీర్వాద గారు నమస్తే అండి. వెరీ గుడ్, పాడండి, ట్రై చేయమ్మా. ఆనంద్ గారు, ఆనంద్ గారు క్లాసిక్ గా పాడాలి దాన్ని. అంటే యాక్చువల్ గా ఇది కొంచెం ఎక్కువే మీకు ప్రస్తుతానికి, కానీ మీ మీద ధైర్యంతో చెప్పేస్తున్నాను. ఇప్పుడు మన బస్సు చాలా హాయిగా ఉంది మీకు పాడేసారు. ఇది అలా కాదు, కొంచెం
కొంచెం మనసు పెట్టాలి. ఆ స్వరాలు ఇంకా వచ్చేస్తారు పాడారంటే కాదన్న, అది కూడా పాడతారు తర్వాత. ఓకే ఓకే రైట్ పాడండి. గగ 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 మరి రి గ రి స ని స రి వి రి గ మ ప మ గ గగ 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 మరి రి గ రి స ని స రి వి రి గ మ ప మ గ మ గ రి స ర సరి గ వినండి అది ఇంకా ఒకసారి వినాలి. నెక్స్ట్ వచ్చిందా? రాలేదు కదా, నేను రాలేదు కాబట్టి మీరు ఇంకెవరు నన్ను వచ్చిన వాళ్ళు ఎవరు? శాంతి శాంతి బాగుందమ్మా. ఇంకా చాలా వరకు పాడావు, కొంచెం దిద్దుతాం, నెమ్మదిగా వస్తుంది స్వరంలో కొంచెం. ఇప్పుడు ఒక్కసారి ఫైనల్ గా పాడతా చూడండి. కవిత ఆనంద్ గారు, రాజేష్ గారు, రాజేష్ గారు, రాజేష్ గారు పాడండి ఒకసారి. ట్రై చేయండి, నన్ను వచ్చారుగా, ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు వన్ గగ్ గగ్ అలా రావాలన్నమాట. ఒక ఒక కదా కామా వేశాను అక్కడ, చూసారా? గగ్ 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 గ మరి రి గ రి గగ 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 గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ గగ 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 గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ మ గ రి స ద సరిగా గగ 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 గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ అది హ్యాంగ్ అయింది మాషియావి ల్యాప్టాప్, చూద్దాం. మా సౌమ్య ఏమైనా ప్రాక్టీస్ చేసాం అది ప్రభుణము కానీ అంకుల్ లేదా రెండు రెండు ఆన్ చేసినట్టున్నారు, ఒక మైక్ కట్ అయ్యాలి. సారీ సారీ సారీ. యా ఇంకా పాతది ఏదైనా పాడతామా? పాతది పాతది పాడతాను అంకుల్. పాడమ్మా. నిన్న క్లాస్ నెట్ లేక అటెండ్ అవ్వలేకపోయాను అంకుల్. అందరికి ప్రాబ్లం వచ్చింది. ఇదో ఇక్కడ కూడా శాలం గారు సార్ సార్ నెట్ ఇది నెట్ ప్రాబ్లం అండి, ఇది కంప్యూటర్ ప్రాబ్లం కాదు. అవునండి అవును అవును కరెక్ట్. సడన్ గా క్లోజ్ అవుతుంది అది. అవునండి పాడు పాడు అంకుల్. నడిపించు నానావా పాడతా? పాడు పాడు. ప్రతిదీ ఇప్పుడు ఐదు పాటలు పాలిష్ ఓకే. గారి గమా పా పాప పారి రి గమ పామ గ గగరి మగరి సని ద పదా పమ పారి రి గరి సత్తా పాప గారి గమా పా పా పాప పాదరి సంపా గని సాని దనీద పదాపన పదనీద పదాపన గమ పమ గరి గమ పా
గగరి మగరి సనిద పతాపమా పారీరి గరి సనిసా పపగారి కమపా అశరు ప్రాక్టీస్ చేస్తారా? నిన్న వినలేదు సరిగా. ఓకే ఓకే, వేరే పాట అయితే పాడతాను. పాడమ్మా పాడండి. స్వరాలే సరే. గగరి మగరి సనిద పదాపమా పారీరి గరి సనిసా పపగారి పపగారి పారి గమ పామగా గగరి మగరి సనిద పదాపమా పారీరి గరి సనిసా పపగారి పాని సాని సాని ధని ద పదాపమా పదని ద పదాపమ గమ పమ గరి గమ పామ గమరి సని సాగారి గమ ప పపగారి రి గమ పామగా గగరి మగరి సనిద పదాపమా పారీరి గరి సనిసా పపగారి గమ పా పడవ్. అక్కడక్కడ స్వరాలు కొంచెం తప్పు పడవ్, అదొక సరి చేసుకో. సరి చేసుకుని మళ్ళీ విను పాడింది. చాలా బాగా పడ్డా, వెరీ గుడ్. చాలా వరకు వచ్చేసారు ఇప్పుడు గడి స్వరగా స్వర అంటారా గారు. ఏదైనా ఒక పాట ట్రై చేయండి. మన పాటలే ఐదు వేళ, తర్వాత ప్రభు యేసుని ఆలయానికి వెళ్దాం. గమ పమ గగ గగ గగమరి గరి సని సా రి రి గమ పమ గమ గరి సద సరి గగ గగ గగమరి గరి సని సా రి 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 గ గమ పమ పా ప ప ప ప పద పమ గగ చేసి మార్చారు మీరు. మళ్ళీ వెళ్ళాలి ఒకసారి జాగ్రత్తగా చూను. ప్రబలమ్మగానే పాట మీకు ఎలాగో తెలుసు కాబట్టి అది పాడుకుంటూ ఆ స్వరంలోకి రావచ్చు. ప్రబలముగనే గగ్గరి అలా అలా రావచ్చు. పాట తెలిసిన వాళ్ళు పాటను ఒకసారి అనుకుంటూ స్వరంలోకి రావచ్చు. అంటే అలా రండి, అలా వస్తే సోనరాజు మన పాల్ గారు ఎవరు పాడతారా? పాల్ గారు ఉన్నారు అంటే పాల్ సేనాపతి గారు అండి. అవునండి, పాల్ సేనాపతి గారు. చాలా భయం సార్, తప్పులేమన్నా క్షమించండి. Yes, yes.
గ గ గ గ గ గ మ రి రి గ రి స ని రి 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 గ మ ప మ గ మ గ రి స ద స రి గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స రి 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 గ మ ప మ గ గ గ గ గ గ గ మ రి రి గ రి స ని స ri 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 ga ma pa ma ga ma ga ri sa da sa ri ga 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 ma ri ri ga ri sa ni sa ri 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 ga ma pa ma ga sir first time ne meeku evana classical parichayam unda nechukunnara avana sir le sir maamulu general ga songs e paadutunnanu adi music ante bhai sir naaku అరే స్వర స్వరాలు కొంచెం వస్తే అప్పుడు అలా ఇంప్రూవైజ్ చేయొచ్చు. గగ్గ 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 మరి గిరి గరి గగ్గ 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 మరి రి గరి సాని సాని అరే రి రి గ మ ప మ గ మ గరి ఇంప్రూవైజ్ చేయొచ్చు సంగతిలో వేసుకోవచ్చు. ఓకే సార్ అంటే అర్థమైందా అందరికీ? రా పాట రా నాకు. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు పాట కూడా పంపేస్తాం మీకు ప్రబల ముగమే ప్రస్తుతి అందుకే ప్రబల ముగమే ఆ తల్లి పాడినప్పుడే ఆ పదాలన్నీ సాగదీయం పర్ఫెక్ట్ గా వస్తుంది అది. అంత బాగా చేశాడు ఆయన. వన్ ప్రబల ముగమే వన్ ప్రస్తుతి ప్రభుని కృపలన్నీ ప్రతిది అంతటికి కామ ఉంటుంది. ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేద ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేద ప్రతిదినము నిన్ను ప్రచుర పరచేద ప్రభుడనాది కూడా ఎంత అందంగా పాడితే అంత అందంగా పాడు ప్రబలం అన్నింటికి ఆ కామ ఉంటుంది అట్లాగే రాశా కదా గగ్గ 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 మరి గ్రి గరి సాని స మరి రి రి గ మ ప మ గ గగ్గ 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 మరి రి రి గ్రి గరి సాని స మరి రి రి గ మ ప మ గ ఈ పాట అనండి సౌమ్యాను గమ గరే సదా సరిగా అను గమ గరే సనిద సరిగా గమ గరే సదా సరిగా ఫస్ట్ స్టార్టింగ్ అలా పాడుకోరు ఫస్ట్. అంటే స్వరం బాగా ఆ ఫ్రీక్వెన్సీ వచ్చే వరకు గాంటే కాపాడాలి. మాట సరిగా లోపలదే ఆ రేంజ్ ఉంది సార్ ఆ స్వరాలు కరెక్ట్ గా ఆ ఫ్రీక్వెన్సీ కావాలి లేకపోతే రాదు ఎంత పాడినా రాదు. మహాభద్రుడు పా సాబద్రు కోటి ఏదో పాడితే మరి రి గరి సాని సాని సీ రి గ మ ప మ గ గగ్గ గగ్గ మరి రి గరి సాని ప్రబల ముగమి లెక్కది ఎందుకంటే సారి అక్కడ ప్రతిదినము నిన్ను ఒకే నోట్ అన్నాడు ఆయన అంతే. ప్రతి దినము నిన్ను ప్రతి దినము నిన్ను ప్రచుర పర అది కనుక ప ప ప ప ప ప ప ప ప ద ప మ గ గ నెక్స్ట్
సదా దాక రావద దని దని దప మగరి గగగ గగమ పదప మగ మగరి సదా హరి గగగ అని ఒక్కొక్కసారి అలా వింటూ స్వరంలోకి రావడానికి ట్రై చేయండి. స్వరంలోకి రావాలి, అట్ ద సేమ్ టైం తాళం వన్ గగ్ 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 ఆ కామ దగ్గర ఇలా చిటికి వేసుకుంటే మీకు కనుక తాళం అలా అంటే ఇప్పుడు ఈ తాళం ఏమని నేనే ఆది తాళం చెప్పట్లేదు ప్రస్తుతానికి. ఇలాగ అసలు శాస్త్రంగా అలా వస్తాం. ఎప్పుడు వస్తాం? ఇప్పుడు నా బుక్లోకి వెళ్తాం. క్రైస్తవ సాహిత్యం సంగీత విద్యా దర్పణానికి వెళ్ళినప్పుడు తాళం వేయించి పాడిస్తాను. ఇక్కడ మామూలుగా మీకు పాట తెలుసు కాబట్టి వరకు అనుపల్లవి కీర్తనలో అనుపల్లవి అంటారు, చరణం అంటారు. అలా కంటిన్యూస్ గా పాడండి పల్లవి అనుపల్లవి. ఎవరన్నా ట్రై చేస్తారా? అమృత అమృత చేస్తా పాడమ్మా, కంటిన్యూస్ గా పాడు. చరణం రాదు పల్లవి పాడు. నోట్స్ గగ్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 గగ
అది అలా అనుకుంటూ ఉంటే ఇంకా మైండ్ లో ఇంకా ఇంప్రూవైజేషన్ అలా వస్తుంటుంది. అదేనా వెరీ గుడ్ క్షణం కూడా ప్రాక్టీస్ చేసి ఒకటే నోట్ మంచి ఫ్రేజ్ అది సరిగా గమ గరే సదా ఒకసారి స్క్రీన్ మీద రాగాలు చూపించమంటున్నారు, స్వరాలు స్క్రీన్ మీద చూపించమంటున్నారు. చూపించాను సార్ ఒకసారి స్వరాలు ఏమన్నా, నేను మళ్ళీ పంపించాను కదా ఒక సర్దవలసి ఉంటే. ఆనంద గారు ఒక చిన్న పొరపాటు చేశారు అందులో, సరస్వతి దశమం రెండు సార్లు రాశారు సరస్వతి, కరెక్ట్ చేశాను. ఇదిగోండి సార్ ఇది ఇదిగోండి కరెక్ట్ గా ఉంచండి సార్. గమ్మరి రిగరి సానిస అన్ని కిందకి రావాలండి ఆ డాట్. ఓహో ఓకే ఓకే అలాగేయండి. రిరి రి గమ్మ పమగ చూడండి సార్ ఇక్కడ ఇలా కదండి, ఇక్కడ పైన అండి ఇటువైపు లెఫ్ట్ ప్లేజ్ లో అది నీ దగ్గరికి తీసుకురండి. అది కూడా నీ కిందకి అంతే గమగరి సదా, దా కిందకి రావాలండి. లో దా అనమాట సదా సరిగా. అది ఇప్పుడు చూసుకోండి ఒకసారి స్వరాలు
కొంచెం జూమ్ చేయగలుగుతారా? చేసానండి. అది ఒకసారి చూసుకుంటాం సార్. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఉంటాయి. ఎక్కడైనా ఒక బీట్ కి రెండు అక్షరాలు అంటే ఆ రెండు అక్షరాలు దగ్గరగా రాశాను, అండర్లైన్ చేయకుండా సరిగా. చూసారా గమ గరి సరిగా అక్కడ సరి అన్నది దగ్గర దగ్గర. ఒకసారి రాసేసుకోండి అందరూ, లేకపోతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. రాసుకోవడం మంచిదండి, రాసుకోవడం వల్ల కొంత ప్లస్ పాయింట్ ఉంటుంది, ప్రాక్టీస్ వస్తుంది. ఓకే రాసేసుకోండి. దీని తర్వాత పల్లవ్ కూడా చరణం కూడా పెడతాను. ఏ సార్ చరణం? నెక్స్ట్ చరణానికి సార్. కామాకి సెమీ కాలన్ కి తేడా ఉంది కదండి? అవునండి, సెమీ కాలన్ అంటే రెండు అక్షరాలు అండి. చాలు. ఓకే కాలన్ నేను మొన్న పొరపాటు కాల్ అదే కరెక్ట్ చేద్దాం మర్చిపోయి కాలన్ కానీ సెమీ కాలన్ సెమీ కాలన్ అవునండి కామా ఈ రెండు నేను సెమీ కాలన్ వేస్తున్నాను అక్కడ పొరపాటు. అవునండి సెమీ కాలన్ సెమీ కాలన్ వేయాలి. రెండు అక్షరాలు అంటే సెమీ కాలన్ సెమీ కాలన్ ఒక అక్షరం అంటే కామా. తర్వాత మూడు సెమికాలు అంటే నాలుగు ఎనిమిది ఎయిట్ లెటర్స్ అక్కడ వేసాను అర్థం. రెండు రెండు చెప్పులు లెక్క పెట్టుకుంటే ఈ స్లాష్ స్లాష్ సంగతి చెప్పండి. స్లాష్ చెప్పారు కదండి, బార్ లెక్క అది. బార్ బార్ ఓకే. బార్ అంటే వాళ్ళు ఆవృత్తం అంటారు మన పద్ధతిలో. ఆవృత్తం అంటారు అది దాని మన కానీ ఎనిమిది అక్షరాల తర్వాత వాళ్ళు అక్కడ డాష్ పెడతారు యాక్చువల్గా. ఓకే అండి. నేను ఇక్కడ బార్ ఎందుకు వేసానంటే ఇక్కడ కదిలిపోతున్నాయని. అవునండి బార్ అన్నది వెస్టర్న్ నది. అవునండి కానీ మన వాళ్ళు అక్కడ హైఫర్ లా వేస్తారు పెడతారు. ఓకే అండి డాష్ లా పెట్టాలి న్యాయంగా మరీ శాస్త్రబద్ధంగా రాస్తే. ఇది ఆవృత్తం అంటారు. అవునండి అయితే ప్రస్తుతం ఇప్పుడు ఇంతవరకే ప్రాక్టీస్ చేస్తారు కదండి మన వాళ్ళు. అంతేనండి అంతే. తర్వాత మనకి కొంచెం టైం ఉంటే ఆ ప్రభు చేసిన ఆలయం స్వరాలు ఒకసారి పాడదాం. ఆల్రెడీ టెన్ అయింది, టెన్ అయింది కదా. చరణం ఇచ్చేయండి. చరణం అమ్మా చరణం రాసుకోండి అంటే అనుపల్లవి కదండి. అనుపల్లవి 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 ఇలా కిందకి రావాలి వరుసగా. అదే ట్వైస్ రాశాను రెండు సార్లు అనమాట. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఏమండి అక్కడ దా చెరిపోయానండి. ఏదండి ఇక్కడ దా తీసేలా దా తీసి ఆ డాట్ సామెదకి రావాలి అప్పుడు కరెక్ట్ గా ఎయిట్ అక్షరాలు దా ఇక్కడికి వచ్చేసింది. దీ డాట్ ఏమో దాకిందుకు రావాలండి. పైన పైన అన్ని చూసారా పైకి కిందకి అన్ని స్వరాలు పట్టేశారు. రాసుకోవడం వల్ల ఒక మీకు ఎందుకంటే రేపు పాడిన దానికి స్వరం చెప్పమంటాను అప్పుడు స్వరం రాయాలి అక్కడ మీరు టక్క టక్క. అయితే మాస్టారు ఈ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా లేదనిపిస్తుంది సార్. అదే మనం ఇంకా మా ఆయనకి అప్పు చెప్తే చూద్దామా మన ఆనంద్ గారిని చూడమందామా అలాగా. ఏలేదు ఇప్పుడు దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ వెంటనే మార్చేవచ్చు మనం. అంతే కదా డిజైన్ అక్కడ ఉన్నాయి కదండి వరుసగా. ఉంటాయండి మీరు నెక్స్ట్ టైము వేరే డిజైన్ ఎంచుకోండి చేసేటప్పుడు.
అప్పుడు ఇంకా నేను వైట్ అండ్ బ్లాక్ లో వచ్చేయమంటారా పోనీ? అది బెటర్ అండి కదా, వైట్ వైట్ వచ్చేసి ఇంకా బ్లాక్ లెటర్స్ అంతే 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 డిజైన్స్ అవి వెళ్ళకుండా. అవునండి. అంటే ఏదో శాస్త్రబద్ధంగా మెరుగులు దిద్దుదాం అనుకున్నాను అందుకంటే. ఎవరో స్వరాలు పంపండి అని చెప్పి మెసేజ్ పెట్టారు ఎవరో మరి ఇక్కడ, అంటే దీనికోసం అండి చూపించమనే. ఫోటో డిజైన్ అండ్ చేంజ్ ఆనంద్ బాబు గారు. సురేఖ గారు, అదే సురేఖ గారు అడిగారు అదే అదే స్క్రీన్ మీద మళ్ళీ ఒకసారి చూపించమని అడుగుతా. ఆల్ గారికి ఏదో డౌట్ ఉన్నట్టుంది చూడండి. ఎవరండి? సారీ, ఆల్ సేనాపతి గారు అడుగుతున్నారు ఏదో. పాడాను కాబట్టి ఒకసారి మీరు అది ఆ స్వరంలోకి రావడానికి ట్రై చేయండి. అలానే సార్. మరి నెక్స్ట్ నెక్స్ట్ సాంగ్ అక్కడ ఉంది, మీరు ఆల్రెడీ ప్రభు చేసింది మన ఆశీర్వాదం గారు కోరిక మేరకు ఉన్నారండి. ఆశీర్వాదం గారు ఉన్నారు ఉన్నారండి. అప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్కి వెళ్ళండి. ఇదిలో సింపుల్ ట్యూన్ అది కూడా చెప్పేస్తాను. నోట్స్ ఒకసారి వాళ్ళకి ఇవ్వండి పల్లవి. నేను అంటే స్వరాలు కాదు కదండి, స్వరాలే స్వరాలు ఉన్నాయి. ప్రకాశం గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్. ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేస్తానండి చూడండి ఒకసారి. రాసే గబగబు రాసేసుకోండి. చేయలేదు కావాలా? ఒక నిమిషం అండి. అదే నెక్స్ట్ ఫ్రేమ్ లోనే ఉంటుందండి అది పాట. అదే చూడండి సార్ తప్పగా అదేనండి. ఓకే అందరూ రాసేసుకోండి త్వరగా, మాస్టర్ గారు నేర్పించడం మొదలు పెడతారు. మీరు రాసుకుంటూ ఉండగా నేను పాడతాను. అది బెటర్. అదండి సరే, ఈ నీ కిందకి చుక్కలు తీసుకురండి కొంచెం. థాట్స్ అలాగా పైన పాప క్రింద కూడా కొంచెం సరిపోయింది. అది ఇక్కడ యువతలు కావాలి, యువతలు కావాలి. అలాగే ఇక్కడ కూడా నీ కిందకి రావాలి. నీ రావాలి ఇక్కడ కూడా రావాలండి. అది అది కూడా ఇది పక్క పర్ఫెక్ట్. గమరి సని నిని గగమరి నిసా గగమద దపమగరి పపనిరి గమరి నిసా. అదే విస్తరం ఇది 1 2 3 1. ఏమండి శాలిమ్ గారు? సార్ సార్ చెప్పండి. ఈ ఈ స్టార్టింగ్ లో పాప అక్కడ ఆ స్లాష్ తీసేయండి ఫస్ట్ స్లాష్. ఓకే అండి. అంటే పాప ముందు. అవునండి అది కదా. అది కాదండి అది కాదండి. ఓకే అది అది తీసేయండి ఎందుకంటే అది పింజ్ ఆ టైప్ అన్నమాట. అంటే ముందు ముందు అక్షరం ముందుకు వస్తాయి రెండు అక్షరాలు. దీన్ని హాఫ్ బీట్ కూడా అంటారా? హాఫ్ బీట్ హాఫ్ బీట్ అంటారు. హాఫ్ బీట్ అఫ్కోర్స్ అలా అనొచ్చండి ఎందుకంటే ఇది ఈ రెండు అక్షరాలు చివరి కలుస్తాయి. అవునండి చివరిలోకి వస్తాయి కాబట్టి వింటారు. తల్లి అని హాఫ్ బీట్ ఇవన్నీ టెక్నికల్ గా చెప్పేసుకునేవి అవన్నీ. ఇప్పుడు మేము ఈ కైశిక నిషాదాన్ని చిన్నని పెద్దని ఇలా అనేసుకుంటాం.
అలాగా అది ఇప్పుడు ఇది చూసి పాడేది అసలు యాక్చువల్ గా అందరూ స్వరం చూసి పాడేయలేండి అంతా స్వరం ఇవ్వగానే ఇది శంకరాభరణంలో ఉంది అని చెప్పగానే అసలు యాక్చువల్ గా ఇది నవరోజు అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ చరణానికి వెళ్ళండి రాసుకున్నారు అడగండి డాట్ కూడా కొంచెం నీకు జరుపుతారా చాలం గారు నీకెందుకు వచ్చినట్టు చూడండి ఇలా అండి కాకల నిషాదం రాసుకుంటే ఒకసారి గ్యాలరీకి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం ఈ క్లాస్ వెళ్తాం
రాసుకున్నారు అడగండి గాలిదే కదా. స్లోగా పాడాను ఆ నోట్స్ అలా ఫాలో అయిన తర్వాత అప్పుడు 1 2 3 ప్రభు యేసుని అలా రావాలి, సాంగ్ రావాలి. అందుకే స్లోగా పాడాను నేను. ఓకే, ప్రభు యేసుని ఆలయము. నోట్స్ వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు ఇంప్రూవైజ్ చేయొచ్చు. ప్రభుయే పాపగా ప్రభుయేసుని ఆలయము ప్రతి వారి హృదయము అది ప్రభువుకే నిలయము. అంటే అది ఎక్స్ట్రా వేసుకోగలిగితే అది ప్రభువుకే నిలయము అపవిత్ర పరచకుము ప్రణుతించు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును ప్రార్థన చేయుము ప్రభు ఆలయమందు ప్రార్థన చేయుము. అలా రావచ్చు, ప్రభు ఆలయమందు చూడండి ప్రస్తుతించు ప్రభు రూపమును ప్రవచించు ప్రభు క్రియలను ప్రశంసించు ప్రభు ఆలయమందు ప్రభు యేసుని ఆలయము ప్రతి వారి హృదయము అది ప్రభువుకే నిలయము అపవిత్ర పరచకుము. రేపు బాగా ప్రాక్టీస్ చేసి స్వరం రండి, స్వరాలు అనుకుంటూ ఉండండి ఎక్కువగా. స్వరాలు అనుకుంటుంటే స్వరస్థానాలు తెలుస్తాయి. తర్వాత రీప అంటే అసెండింగ్లో సరిగామ డిసెండింగ్ సరిదాపమ్మ గారి ఏ స్వరం తర్వాత ఏంటి ఇవన్నీ నలిగిపోవాలంటే కృష్ణ మీరు ఈ ఇంకా కొన్ని ఉన్నాయి శంకరాభరణం చేసేసిన తర్వాత రాగానికి వెళ్దాం.
కంగారు లేదు ఇప్పుడు, ఇంకా చెప్తున్న చాలా టైం ఉంది మనకి. రూపకానికి వెళ్దాం, రూపం లాక్డౌన్ ఎత్తేస్తే ఇక్కడ క్లాసెస్కి వచ్చే అవకాశం లేదేమో అనుకుంటున్నారండి. లేదు లేదు, ఇది మానం, ఆన్లైన్ మానండి. మిగతా క్లాసులు డౌట్ ఏమో కానీ నాకు ఇది మాత్రం, ఇది మాత్రం 100% వెళ్తూ ఉంటుంది. ఇవాళ యూకే అద్భుతంగా జరిగింది వాళ్ళు. సార్ అది రికార్డ్ చేశాను కానీ అది వేరే ఫార్మాట్ లో అయ్యింది. ఎందుకంటే ఈరోజు మీకు ఆ ఫైల్ చూపిస్తున్న అమ్మాయి పేరు ఏంటండి? శైల అండి. శైల తను రికార్డ్ చేయమని చెప్పండి సార్. ఈసారి చేసిందండి, చేసిందట. చేస్తే అది మీకు పంపిస్తే మీరు దాన్ని చేస్తుంటారు, అంటే అవకాశం ఉండేటప్పుడు. అంటే ఒక్కటి మాత్రం పెడదాం జరుగుతుంది, మిగతాదంతా ప్రొఫెషనల్ గా ఉంటుంది అది. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ గా మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఒక వెబ్సైట్ ఓపెన్ చేసండి, ఆ లెసన్స్ అన్ని అందులో పెడతాం. ఇవి కూడా పెడతాం. అవునండి. ఆల్మోస్ట్ ఈవేళ చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళు లెసన్, చాలా బాగా ఎంజాయ్ చేశారు. కొంత ఫ్యామిలీస్ అటెండ్ అయ్యారు యూకే వాళ్ళు, ఇంకా వస్తారా అని చెప్తున్నారు. కనుక ప్రేయర్ చేయండి బాగా. ఇది ఏంటంటారు విశ్వాంత విశ్వ ఏమంటారు సార్, విశ్వ సరిహద్దులు దాటి గోడలు దాటే. కనుక రేపు యుఎస్ వాళ్ళు అడిగి అడగచ్చు, చెప్పలేము. ఉన్నారు కదా మన వాళ్ళు పిల్లలే అక్కడ అన్ని దేశాల్లో ఉన్నారండి, ఎక్కడ లేరు, అందరూ అన్ని చోట్ల నుండి ప్రకటిస్తూ ఉంటారు ఆ ఫేస్బుక్ లో. హాంకాంగ్ అంటారు ఒకరు, దుబాయ్, కువైట్, యూకే, ఇంకా యుఎస్ఏ, ఇంకా అసలు అందరూ చాలా మంది మన వాళ్ళు. ఎటువంటి బాధాకరం ఏంటంటే అందరూ ఇలాగ చిక్కుపడిపోయారు. సో అదండి ఇవాళకి సోమయ్య రేపు పాడాలి, అమృత, సోమయ్య, కవిత, వీళ్ళందరూ, మీరందరూ, ఆనంద్ గారు. ఓకే ఫైనల్ గా మరొకసారి గారు అయితే మనం ల్యాప్టాప్ కోసం ప్లాన్ చేస్తాం, ఆలోచించండి. రేపు అబ్బాయి వస్తాడండి, చూస్తాడు అన్నాడు పాప, 9:30 వస్తానని ఫోన్ చేశాడు నాకు. హరదీప్ కదండి? హరదీప్ అండి. అంటే ఈ ప్రక్కనేనట? అవును, మీ సందులోనే. అవతల సందు. సరే నేను వస్తానమ్మా అంటే వద్దండి అంకుల్, నేనే వస్తానన్నాడు ఫోన్. వద్దు కానీ రేపు 9:30 వచ్చి ఒకసారి చూస్తాడు, చూద్దాం. అయితే చూడండి సరోజిని గారు ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు అమ్మా, చెప్పమ్మా. పాడతారా అమ్మా? పొరపాటు హ్యాండ్ రైజ్ చేశారా? ఏంట అండి, కీబోర్డ్ స్వరాలు రాయమన్నారు కదా. వండర్ఫుల్, లెన్స్ దగ్గర పెట్టమ్మా, లెన్స్ దగ్గర పెట్టండి, లెన్స్ దగ్గర అంటే కెమెరా ఎక్కడ ఉంది అక్కడ. అది అలా వండర్ఫుల్, సజ్జమం, సుందరేశం, చతుశ్రుతి రేషము, సాధారణ గాంధారం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, ప్రతి మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, నెక్స్ట్ సి కూడా వేయండి, అది కూడా కావాలి. ఇప్పుడు నేనే మళ్ళీ సి షార్ప్ టు సి షార్ప్ రాయాలి, 12 స్కేల్స్ రాయాలి. రాసేయండి, వరస పెట్టి రాసేయండి అమ్మా. స్థితుల్లో కూడా ఇప్పుడు సి షార్ప్ స్టార్ట్ చేశారు అనుకోండి, సి షార్ప్ రూట్ నోట్ అయితే షర్జిమం అయితే డి శుద్ధరేషిపం, డి షార్ప్ చతుశ్రుతి రేషిపం, అట్లా సెమీ టోన్ ఎక్స్ట్రా అలా వెళ్తూ ఉంటాయి. కనుక అది చాలా అవసరం మనకి. సి స్కేల్లో పాడుతూ ఉంటాం, డి స్కేల్లో పాడుతూ ఉంటాం, అది అర్థం కావాలి. శృతి తక్కువైంది ఇక్కడ, శృతిలో పాడాలి. శృతి నాలెడ్జ్ కూడా చాలా అవసరం. కనుక క్రొమాటిక్ ముందు రాసుకున్న తర్వాత అప్పుడు మనకు కావాల్సినవి, ఓకే ఇది ఇప్పుడు సి స్కేల్ లో బి ఫ్లాట్ అనగానే కైశిక నిషాదం అంటాం, ఏ షార్ బి కాకర నిషాదం అంటాం. రేపు హరి హరి కాంపోజికి వెళ్ళిన వెంటనే కైశిక నిషాదం అంటాం. వండర్ఫుల్ అండి, అందరూ నిజంగా
పిల్లలకి చూపించి పిల్లలతో చేయిస్తూ ఉన్నాను అంటే ఇది ఇది అని వాళ్ళకి కూడా శంకరాభరణం నేర్పిస్తాం. ఇప్పుడు ఇది నేర్పేయచ్చు సి టు సి శంకరాభరణం సి డి చతుశ్రుతి ఋషులు ఇ అంతర్గ్రంథ ఎఫ్ శుద్ధ మధ్యమ జి పంచమ ఏ చతుశ్రుతి దైవత ఆ పలకడం కూడా జాగ్రత్త చతుశ్రుతి శృతి బి కాకర్ష అలా వరుసగా చెప్పి అప్పుడు సరిగమ పద అలా నేర్పుతూనే సరే అవి కూడా అలాగా అనిపిస్తూ ఉంటా మధ్యమావతి రాగం ఉంటది మాట రాస్తుంది పాడుకుంటే కోపం పోయింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క రాగంలో ఒక్కొక్క ఎమోషన్ ని కంట్రోల్ చేసే శక్తి సంగీతంలో ఉంది. ఈ కోపం దగ్గర ఈ కోపం వచ్చినా కానీ అదే రాగంలో ఒక రాగానే ఈ కోపం అయ్యేది పోతా ఉంటాయి. అలా పెట్టుకోండి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎమోషన్కి ఒక్కొక్క రాగం అది ఆ సంగీతంలో ఉన్న ప్రాధాన్యత. ఏదైనా దాని నుండి బయటపడాలన్నా ఒకవేళ ఏదో నీరసంగా ఉన్నా ఏమన్నా ఇక్కడ ఏదైనా కష్టం వచ్చింది అది పాడుకోవడం దేవుని స్తుతించాలని కానీ వెళ్తావు రేపు ఏం కంపోజిషన్స్ అంటే కొన్ని కొన్ని ఇక మనకి ఇలా గడిచిపోద్ది. ఓకే గుడ్ నైట్ చెప్తాం మరి ప్రార్థన చేస్తాం సార్. సార్ మరి ఫైనల్ గా ఒకసారి ఒక్క నిమిషం అండి ఏంటి నాకు చిన్న మరి ఎవరైనా నాకు పంపించేటప్పుడు దయచేసి మీరు నాకు ఫోన్ చేసి చెప్పాలి
ఫోన్ చేసి చెప్పబోతే ఉందని నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అన్నమాట. ఇది నా అకౌంట్ నెంబర్ అండి, ఇది నా అకౌంట్ నెంబర్ కి పంపించేటప్పుడు దయచేసి నాకు చెప్పండి. తర్వాత నా గూగుల్ పే కానీ నా ఇది ఇది ఫోన్ పే కానీ 9700006565 కింద నెంబర్ ఇచ్చాడు అదనమాట. కాబట్టి దయచేసి వాటికి పంపించేటప్పుడు నాకు దయచేసి చెప్పండి. మనం 2-3 రోజుల్లో తీసేసుకుంటాం గ్యారంటీ, 2-3 రోజులు అయిపోతుంది. ఎందుకంటే దాదాపు నాకు ఇంకో 12,000 రూపాయల గిఫ్ట్ వచ్చింది. అంటే అది పర్టికులర్గా మహర్షి గారికి వాడండి. మీ యాక్చువల్గా మా గ్రూప్ లీడర్ గారు ఏమన్నా అంటే, పాష గారు అది సువార్తకి ఇచ్చారు, అది మీరే వాడుకోండి అన్నారు. నేను ఇప్పుడు నాకేమున్నా అది మహర్షి గారు అంటే మహర్షి గారి కోసం కాదు, కంప్యూటర్ కోసం. ముందు కంప్యూటర్ కొనేది కాబట్టి నేను వాడుకోవాల్సిన స్వేచ్ఛ ఇచ్చారు కాబట్టి నేను దీనికి పెట్టేస్తాను అన్నమాట. అది వీళ్ళందరి దగ్గర నుండి మాట తీసుకోవాలి మీరు, ఆ కమిట్మెంట్ తో ఉండాలి ఇక్కడ. ఎస్ ఎస్ అవును అవును, తోనే ఇక్కడ ఇలా ఉంటేనే ఉంటేనే అవును. దాదాపు 30 మంది ఆన్లైన్ అటెండ్ అవుతారంటే ఎంత మందికి మనం సంగీతాన్ని ఇవ్వచ్చు కదా. మనకి ఆదర్శప్రాయులు ఆశీర్వాదం గారు, మన వినయ గారు, ఇలాగ ఇప్పుడు పాల్ గారు, వీళ్ళందరూ జాయిన్ అయ్యారు చక్కగా ఓపిక్ గా. సార్ మరి ఆశీర్వాదం గారు నేర్చుకుంటున్నారంటే ఇప్పుడు ఆయన చెప్పేది లేకపోవచ్చు, కానీ ఆ శ్రద్ధ వినయ గారు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మన వాళ్ళకి చెప్తారు లేదా పిల్లలకి. మరి ప్రార్థన చేయించండి. తర్వాత కవిత గారికి ఏదో డౌట్ వచ్చింది సార్, అడగమ్మా ఒక నిమిషం చూపిస్తాం. అదేనండి, ఆ పా ఉంది కదా, పాలు సరిపోయాయా అని అడుగుతుంది. 6 పాలు వచ్చేయండి. అంటే కామా కావాలి కౌంట్ చేసావా? కామా తర్వాత 7 పాలు ఉండాలి. ఆరే ఉన్నాయండి. ఇంకో పా రాసు, వెరీ గుడ్, అది లెక్క. కామాతో పాటు 8 ఉండాలి. లేదండి ఇంకో పా వేసుకోవాలి. ఓకే అండి. పప్ప ద ప మ గ గ సరిపోయింది కదా, అన్ని సరిపోతాయి. అంటే ఒకటే ఒకటి యాడ్ చేయవచ్చు. పాడేటప్పుడు సరిపోతుంది, అక్కడేమో తక్కువ ఉంది అన్నమాట. అయితే ఇంకో పా కలిపేస్తానండి అక్కడ. పా వేసేయండి. ఓకే, ఇటు వచ్చేస్తాయి కౌంట్ చేస్తాయి. ఇలా కామాతో కౌంట్ చేసుకోవాలి. ఇలా సరిపోయింది కదండి. ఆ రెండో ఫ్రేజ్ లో కూడా కామా మిస్ అయింది సార్. సెకండ్ బార్ లో కూడా రేపు కరెక్ట్ చేద్దాం సార్. ఆ నోట్స్ రేపు చేద్దాం, కామ అవుట్ మిస్ అయింది. మనం రేపు వచ్చేసింది కాబట్టి అది కావాలి సరే. ఓ ఏం సార్ మీరు దావద్రు పాపాడుతారు, నన్ను కూడా పట్టుకోండి. ఎక్కడ తప్పాడు ఏదైనా పొరపాటున అంటాం సార్, మీరు ఇక్కడ తప్పాడారండి నిన్న, ఇప్పుడు క్షమించున్నమ్మా అని మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాం. నేననే కాదు, కొంతమంది పండితులు కూడా ఆ కచేరీలో చేసేటప్పుడు ఒక్కొక్కసారి అలాగా పొరపాటున జారుతా ఉంటాయి, అవన్నీ శిష్యులు పట్టుకుంటారు. ఆ ప్రోగ్రామ్ మీద చెప్తారు, మీరు వినేటికి నిలబడారు. జరుగుతాయి అలాగా. వెరీ గుడ్, వెరీ గుడ్ కదా.
సమాధి చేసి వచ్చానండి. ఫస్ట్ ఫస్ట్ టైం మాస్క్ వేసుకున్నాను అంటే ఇంతకాలం బయటకు వెళ్ళలేదు నేను ఎప్పుడు. ఫస్ట్ టైం ఒకడెవరో మాస్క్ మా చర్చ్ వాళ్ళు మాస్క్ ఇస్తే వేసుకున్నాను. అక్కడ లెంగ్తిగా ఏం లేదు, జస్ట్ 5 మినిట్స్ లోనే ఒక అంత్య దిన ముందు దూత ఆ పాట ఒకటి పాడానండి. పాడి కొన్ని వాక్యాలు చదివి ప్రార్థన చేసి పెట్టి ముందు దించేసాం, పెట్టి అంత దించేసిన తర్వాత చేసాం. అలాగా అంటే 5 o'clock చనిపోయారు, 5 o'clock చనిపోయారు, 7:30 కల్లా మొత్తం సమాధి కార్యక్రమం అయిపోయింది సార్. అంటే నిన్ననే మేము మీటింగ్ లో చెప్పాను ఆ విషయం. ఆవని గారు ఇరుకులో ఉన్నారు, దేవుడు విషయాలు తీస్తాడు, చనిపోయినా పర్వాలేదు మనం సమాధి చేస్తాం ఘనంగా చేస్తాం నో ప్రాబ్లం, వాళ్ళకి దేవుడు ఆదరణ ఇస్తాడని చెప్పాను నిన్న. ఈ రోజు అది జరిగిపోయింది. ఈరోజు మా సాయంత్రం మీటింగ్ అయితే అవ్వలేదండి మధ్యలో, అంటే ఇంకా మీటింగ్ స్టార్ట్ చేసే టైంకి 5:30 మనం ఉన్నాక మీరు ఉన్నారు కదండి, మీకు చెప్పారు కదా, అప్పుడు ఫోన్ చేసి చెప్పారు పాస్టర్ గారు మా మామయ్య గారు చనిపోయారు అర్జెంట్ గారు అంటున్నారు. అయితే నేను ఏ చెప్ప పెట్టకుండా జూమ్ మీటింగ్ క్లోజ్ చేస్తే అందరు ఫీల్ అవుతారు, ఆల్రెడీ స్టార్ట్ చేసేసి కొంతమంది ప్రార్థనలు చేయించి అప్పుడు చెప్పాను ఇలాగ మరి మేము సమాధి కార్యక్రమం వెళ్తున్నాను, ఈ రోజు జూమ్ మీటింగ్ ఉండదు అన్నాను. అయితే నేను వచ్చానండి, లేదు మీటింగ్ లేదు చూశాను. అయితే ఒకటి 8:30 మందు మాత్రం 8 hours బస్ లో అవ్వాలని చెప్పి నేను ఇంకా ఆ డెడ్ బాడీ అంటే చనిపోయిన ఇంటికి వెళ్ళలేదండి. అయితే నేను ఇప్పటి వరకు ఉండాలి వాళ్ళతో, అసలు మన మీటింగ్ అవ్వదు అది, అందుకోసం మన మీటింగ్ కోసం నేను త్వరగా వచ్చేస్తాను ఇంటికి 8 o'clock లో వచ్చేసానండి. ఇప్పుడు ఎవరు తప్పు చేశారో ఎంత వేసారు, ఎందుకంటే కొంతమంది నాకు కూడా సపోర్ట్ పంపిస్తారు కదా, అంటే అన్ని వేసేస్తాం కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా, వాళ్ళకి నేను రిప్లై ఇవ్వాలి కదా, అది తెలియట్లేదు నాకు. కాబట్టి ఎవరైనా పంపిస్తే దయచేసి నాకు ఒక చిన్న నోట్ పెట్టండి. మరి పాల సేనాపతి గారు ప్రార్థన చేస్తారు, పాల సేనాపతి గారు ప్రార్థన చేసుకుందాం సార్. సకల ఆశీర్వాదాలు కారణభూతుడా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇట్టి విధముగా ప్రభా సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోండి డాక్టర్ మహర్షి గారిని బట్టి, అలాగే షాలిన్ గారిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మేము నేర్చుకుంటున్న ప్రతి సరిగమలు ప్రతి శృతులు ఇదిగోనైనా మీరే మాకు దగ్గరగా ఉండి మమ్మల్ని నేర్పిస్తున్నందుకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా మహర్షి గారిని అలాగే షాలిం గారిని మీరు మంచి ఆరోగ్యంతో ఉంచి ప్రభువ వారు నడిపిస్తున్న ఈ పరిచర్యలో ప్రభు మరింతగా ఆశీర్వదించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తాం, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ఆరోగ్యంతో ఉండే ప్రభు మీరే వారికి సహాయం దయచేయమని, వారికి కావలసిన ప్రతి విషయంలో ప్రభు ప్రతి ఇవులను కూడా ప్రభు మీ ద్వారా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తదనంతరం ప్రభు రేపు ఇదే సమయంలో కలుసుకునే భాగ్యం మాకు మరొకసారి దయచేయమని మేము పాడుతుండగా ప్రభు ఏకాగ్రతని ఏక మనసుని మా హృదయాల్లో దయచేయమని ఆశీర్వదించమని ప్రతి విషయంలో కూడా మమ్మల్ని కుమ్మరించమని మీ ఆత్మ ద్వారా మీ ఆత్మ మా మధ్య ఉంచి ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నందుకు మరొక్కసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ విధంగా మళ్ళా కలుసుకునే భాగ్యం మాకు దయచేయమని మరలా తల్లి రాని ఉన్న యేసుక్రీస్తు నామంలో ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు సదాకాలం మనందరికి మన మన కుటుంబాలకు మహర్షి గారికి వారి కుటుంబానికి తోడండి వర్ధిల్ల చేయను గాక, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి, గాడ్ బ్లెస్ యు. థాంక్స్ అండి పాల్ గారు. పాల్ గారు మీ దగ్గర యాక్సెంట్ ఉంది, అది గమనించాను నేను మీరు పాడేటప్పుడు, కనుక స్వరం జాగ్రత్త నేర్చుకుంటే ఆ పాటకి బాగా పాడగలుగుతారు. జాయిన్ అవ్వండి అందరికి. గుడ్ నైట్ ఆశీర్వాదం గారు, గుడ్ నైట్. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ గారు వెళ్ళిపోయినట్టున్నారు, ఉన్నారు అందరికి. గారు రాజేష్ గారు నేను నైట్ 12 కల్లా నేను పోస్ట్ చేస్తాను యూట్యూబ్ లో, ఒకసారి యూట్యూబ్ లో చూసి
మీ పాట ఎక్కడ ఉందో అక్కడ నోట్ చేయండి. వింటూ ఉంటే ఆటోమేటిక్ గా దానిలో వస్తాం. వనరాజు రే పాడాలి. వెరీ గారు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేర్ చేయండి బాగా బాగా ప్రేర్ చేసి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ సార్.